ఊరు నడిచి ఈస్ట్ పాయింట్ క్యాంపస్ సిటీ కాదు పనిచేస్తాను. అప్పటి నుంచి కూడా నాకు చాలాసార్లు చాలా స్కూల్ ఇన్వైట్ చేశాను. సో ఇది చాలాసార్లు స్కూల్ రావడం జరిగింది, చాలా స్పీచెస్ ఇవ్వడం జరిగింది, క్లాసెస్ చెప్పాను. అండ్ సార్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే ఏదో ఈ ఏరియా చేయాలి, ఈ ఏరియాకు ఉన్నట్టుగా ఆయన ఈ ఏరియా బాగా డెవలప్ చేయాలి. సార్ ఒక సేపడు ఈ పిల్లలు ఎవరు కూడా ఇక్కడ వచ్చి విజయవాడ రాలి, దేవుడు బదులు ఆ పిల్లలు ఇక్కడ రాలిపోవాలి, మధ్యాహ్నం చేస్తున్నాం అందరూ చేయాలి, అందరూ రిసోర్సెస్ అని ఒక పట్టణ సార్ డెవలప్ అయింది. సో అది ఆ దానిలోనే ఈ దాని కట్టడం కావాలని కూడా అదే. సో మేము ఇది ప్రొడ్యూస్ ఫిజిక్స్ చేస్తున్నాను విశాఖపట్నంలో. నాకు కూడా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ మీరు చాలా మంది పేరెంట్స్ అందరూ చేస్తారు ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ గా, పిల్లల కంటే పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్ గా పెడుతున్నారు. ఎందుకంటే నాకు తెలుసు భవిష్యత్తు ఎలా ఉంటుంది, చిన్నపిల్లలకి తెలియదు టైప్ ఎలా ఉంటుంది, కానీ పెద్దవాళ్ళు నా కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. సో నేను కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్, నాకు కూడా నేను ఎయిత్ క్లాస్ కూడా నేను కూడా విలేజ్ చదివాను. బట్ మా అన్నయ్య విశాఖపట్నంలో రావడం చేస్తే నేను నైన్త్ క్లాస్ విశాఖలో చదువుకున్నాను. సో ఈరోజు ముందు మాట్లాడగలుగుతున్నాను దాని వల్ల కారణం అవుతుంది. నాకు చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలుసండి, చదువుకుంటే ఒక మనిషిగా మాట్లాడగలరు, ఎన్ని మనం చేయగలం. నేను 2011 అక్కడ కూడా వెళ్ళొచ్చాను, అక్కడ కూడా టీచర్ వచ్చాను, ఇవన్నీ కారణం నా కులం కాదు నా ఆస్తి కదా చదువుకున్నాను. సో ఇది మన పిల్లలకి మొదటి నుంచి కూడా మనం ఇది నేర్పించాను. సో ఇది రీసెంట్ టైం అన్ఫార్చునేట్లీ చాలా పేరెంట్ ఏం చేస్తారు, పిల్లలు అలా చేస్తారు, సెల్ గురించి స్థానం చేస్తారు, పిల్లలతో మాట్లాడే ఊపిక టైం ఎవరు ఉండట్లేదు. అది చాలా బాధాకర విషయం. ఒక విషయం గుర్తుపెట్టుకుంటుండగా మన పిల్లలు మన తర్వాత ఎవరు మార్చలేరు. ప్రతి తల్లిదండ్రులు కూడా మనం నేనే టీచర్ గా మా పిల్లలు మారాలని నా రెస్పాన్సిబిలిటీ, ఎవరు మార్చారని చూడడం కూడా కష్టం. సో మనకున్న టైంలో మన పిల్లలతో టైర్నెస్ సెట్ చేసి తప్పకుండా వాళ్ళకి జీవితం ఇంపార్టెన్స్ చదువుకు ఇంపార్టెన్స్ అందరికీ చెప్పాలి. లేదు ఇక్కడ చాలా మంది కూడా ఫస్ట్ నలుగురు ఏంటి ఫస్ట్ నాకు అర్థమైంది 10 ఇయర్స్ దాకా ఇదంతా బిజినెస్ చేస్తున్నారేమో ఫేక్ ఏమో. బట్ దాని తర్వాత ఆ డిఫరెన్స్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఈ పథకాలు ఏం జరుగుతుందంటే 10th క్లాస్ లో 10 అవుట్ అవుతుంది తెచ్చుకోవడం ఒక అంబాసిడర్ రూల్ అయిపోయింది. అంటే ఆ స్కూల్లో ఎన్ని టెన్స్ వస్తే ఆ స్కూల్ గొప్పదానికి ఎదురు తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, 10 అవుట్ అవుతుంది తల్లిదండ్రులు మాట్లాడడం మీ అబ్బాయి సూపర్ కాదు రాకపోవడం వల్ల ఎవరు ఇచ్చాడు ఆ మాట్లాడేది ఒక చిన్న విజయం మాత్రమే, అది ఏంటి కాదు. 10 అవుట్ అవుతుంది రాకపోవడం కూడా ఐదు చూపించడం చాలా ఉంది. కానీ 10 అవుట్ అవుతుంది కోసం ఆ క్వశ్చన్ ఆన్సర్ బ్యాక్ చేసి రాసిన వాళ్ళు కూడా మీకు చూస్తుంది. మనకు ఐఐటి కానీ నీట్ కానీ మెయిన్స్ కానీ మనం ఏ తీసుకున్నప్పుడు కూడా ఫిజిక్స్ ఉంటారు.